తద్వారా ఆరోగ్యంలోకి ఒక మంచి ప్రవర్తనలోకి మంచి ఆలోచనలోకి తీసుకుపోగలిగేటువంటి శక్తి ఈ కళకు మాత్రమే ఉంటుంది. అది నాదస్వరం లాంటి వీటికి మాత్రమే చెప్పి నమ్మేవాళ్ళు. జనరల్గా సమాజంలో పాలకులు అనేవాళ్ళు కేవలం పరిపాలన అనే భావన మాత్రమే మనం చూస్తూ ఉన్నాం. పాలకులు అనేవాళ్ళు ఈ పాట మాత్రమే మా కర్తవ్యమని మిగతా పాట అంతా కూడా మా కర్తవ్యం కాదంటగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ రైలు నడవడానికి రెండు పట్టాలు ఎంత ముఖ్యమో సమాజం చల్లగొండడానికి కూడా ఇవాళ అటువైపు అభివృద్ధితో పాటుగా ఎథిక్స్ కానీ వాల్యూస్ కానీ సాంప్రదాయాలు కానీ మన సంస్కృతి కానీ మన కళలు కానీ సమపాలనలో మనిషికి అందినప్పుడు మాత్రమే ఆ సమాజం నిండుగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కానీ అది లేని సమాజం నిండుగా ఉండడానికి ఆస్కారం లేదు. మనం చూస్తూ ఉంటాం మనిషి మృగం లెక్క మారకూడదని చెప్పి. అంటే మానవ జీవితానికి అనేక రకాల గొప్ప పద్ధతులు ఉన్నాయని చెప్పి మనం భావిస్తూ ఉన్నాం. జంతువులాగా ప్రవర్తిస్తూ ఉండడం, మృగంలాగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి ఒక్కోసారి అంటూ ఉంటాం. కానీ ఇవాళ ఇంత అభివృద్ధి జరిగినటువంటి చదువు సంస్కారం అప్పిందని చెప్పేటువంటి ఈ సమాజంలో మనం వినకూడని, మనం చూడకూడదు.